వెంబడి ఉండి పనిచేస్తూ ఈ ప్రతి విషయంలో ఆపదలో ప్రతి విషయంలో ఇలా ఇక్కడ ఏమాత్రం డెవలప్మెంట్ చేయాలనుకుంటే మీ వెంబడున్న శ్రీధర్ అన్నకి, అదేవిధంగా మన అనిల్ కిషోర్ అన్నకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సీనన్న బిల్డర్ సీన్ అన్నకు కూడా నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవాళ ఒక ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. 2019లో నేను ఎంపీగా కూడా పోటీ చేసిన 592,000 ఓట్లు రావడము కేవలం 8,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇంట్లో కూర్చొని చాలా బాధ అనిపించింది, ఓడిపోతే ఎవరికైనా ఉంటుంది కదా. ఇవాళ బాధ పడుకుంటే ఇంట్లో కూర్చుంటే మా అమ్మ చెప్పింది ఒకటే, అయ్యా నువ్వు మళ్ళా ఈ యొక్క పాలిటిక్స్ లో ఉండాలంటే పోయి పనిచేయాలా, ప్రజల వద్దకు పోవాలా, ప్రజల సమస్యలు నెరవేర్చాలా, వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించగలగాలా, అప్పుడే వాళ్ళకి ఏదైనా సేవనన్నా చేయాలా, అప్పుడే నేను ప్రజలు ఆదరిస్తారు, మళ్ళీ ఎలక్షన్లు పోతే ఒక సార్థకత ఉంటుంది, వాళ్ళు కూడా నేను అప్రిషియేట్ చేస్తారు అనే మాట ఆమె చెప్పడం జరిగింది. సో అదేవిధంగా అప్పటి నుంచి ప్రజల వద్దకు పోయి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ముందుకెళ్ళి చేసే సందర్భం. ఇవాళ ఇప్పుడే అన్న చెప్పినట్టు ఒకసారి కృష్ణమాదిగ అన్న మా దగ్గరకు వచ్చి, బైసాబ్ నువ్వు బాగా పనిచేస్తున్నావు, నువ్వు ఒక చిన్న నాకు హెల్ప్ చేయి, మేము ఒకటి ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం, అక్కడ కంప్యూటర్లని నువ్వు కంట్రిబ్యూట్ చేయి అంటే, సరే అన్న మీరు ఇవాళ ఇంత పెద్ద చరిత్ర మీకు ఉంది, ఎంతో మందికి మీరు ఇవాళ ఒక రిజర్వేషన్ పోరాటం చేస్తున్నారు, దాంట్లో వర్గీకరణ కావాలనేది మీ ముఖ్య ఆశయం, తప్పకుండా మీరు ఇంత పని చేస్తున్నందుకు మేము కూడా చేస్తా అని చెప్పి అదొకటి చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మార్కెట్ పక్కకు అంబేద్కర్ నగర్ అని ఉంటుంది, మీకు ఐడియా ఉండొచ్చు. అదేవిధంగా ఇక్కడ మల్లన్న కాలనీ అని మన ఏమంటారు దీన్ని యామ్జాల్లో మల్లన్న కాలనీ అని ఉంటుంది. ఈ విషయం మీ ఈ రెండు విషయాల దగ్గర ఇప్పుడు మీరు చెప్పిన సిమిలర్ పనులే అక్కడ చేయడం జరిగింది. అక్కడ ఏమైందంటే అక్కడ మల్లన్న కాలనీలో ఇక్కడ అంబేద్కర్ నగర్లో ఇట్లనే గుడిసెలు వేసుకున్నారు, కరెంట్ లేదు. సో నా దగ్గరికి అక్కడ సైదులా అని, ఇక్కడ ఫుల్ సింగ్, మళ్ళీ మన ఎంఆర్పిఎస్ అశోక్ అన్న, ఎన్వై అశోక్ అన్న, ఇంకా చాలా మంది నా దగ్గరికి రావడము, అన్న ఇక్కడంటే ఎప్పటి నుంచో ఇక్కడ ఈ గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, మీరు ఖచ్చితంగా దీని మీద పనిచేసి ఈ గుడిసెల కరెంట్ ఇప్పించాల్సిన బాధ మీది అంటే, అక్కడ ఎండోమెంట్ సమస్యలుండే, ఇక్కడ మార్కెట్ యార్డ్ తోటి సమస్యలుండే, వాళ్ళ అధికారుల దగ్గరికి పోయి మళ్ళీ ఇదే కేటీఆర్ అన్నది కూడా కలిసి ఈ యొక్క పనులని దిగ్విజయంగా అంటే ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు బాధపడుతున్న దానికి అంటే, ఒకసారి అయితే నాకు ఎన్వై అశోక్ అన్న నన్ను తీసుకొని వెళ్ళి ఆ గుడిసెల దగ్గర పాములు తిరిగేది కూడా చూపించింది. చిన్నపిల్లలు ఇట్లనే కూర్చున్నట్టు అక్కడ కూడా కూర్చుండే వాళ్ళు, ఇట్లా అప్పటికప్పుడు అక్కడ ఏది వైర్లకు వేసి తీసుకోవడము, ఆ షాక్ కొట్టడము, ఇట్లాంటి అన్ని వగైరా అవన్నీ కూడా ఆయన దగ్గర ఉండి అవన్నీ చూపించడం జరిగింది. సో ఇవన్నిటికి ఒకటే పరిష్కారం ఏంటంటే, వాళ్ళ కరెంట్ వస్తే పిల్లలు చదువుకోవచ్చు, మళ్ళీ అదేవిధంగా వాళ్ళ అక్కడ చుట్టుముట్టు కూడా శుభ్రత ఏర్పడుతుంది, ఒక మంచి వాతావరణం కూడా ఉంటుంది అనేసి ఎంబడబడి వాళ్ళ కరెంటు కూడా ఇప్పించడం జరిగింది. ఇవాళ మీరు అడిగిన ఈ సమస్యకు అంటే ఇంతకుముందు చేసిన పూర్తి అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా ఇది చేసి పెడతానని మీ అందరికీ ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఒకటి చేసినాం కాబట్టి, ఒక ఐడియా ఉంది కాబట్టి మనం ముందు కూడా ఇంకొకటి చేసుకోవచ్చు అనేసి. అదేవిధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తున్నారు, ఇంతకుముందు మా అక్క మా శ్రీధర్ అన్న చెప్తుంటే ఇంత మంచి పని చేస్తుండే అన్నట్టు తలకాయ ఊపుతుండే, అంటే 100,000 రూపాయలు ఇచ్చేది 2,00,000 రూపాయలు ఇలా కళ్యాణ లక్ష్మి కింద ఇస్తున్నాడు. అదేవిధంగా ఎన్నో పెన్షన్లు కూడా, ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, 30-40 పెన్షన్లు ఇలా వాళ్ళకు ఉన్నాయి, ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది, అవి కూడా ఇప్పిద్దాం మనం తప్పకుండా. నేను శ్రీధర్ అన్న అనిల్ అన్న కలిసి ఇక్కడనే టేబుల్ వేసుకొని ఎవరికైతే దళిత బంధువులు కావాలనో, ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ కావాలనో, ఎవరికైతే ఇంకా పెన్షన్లు కావాలనో, వైట్ రేషన్ కార్డు చేయించాలనో, తప్పకుండా ఇదే ప్లాట్ఫామ్ మీద కూర్చొని అవన్నీ కూడా చేసుకుందామనేసి చెప్పి. ఎందుకంటే మనకి ఇబ్బంది, ఇప్పుడు నేను టికెట్ ఇచ్చి నన్ను ఇక్కడ పంపించినప్పుడు కేసీఆర్ గారు ఒకటే చెప్పిండ్రు సార్, ఏమన్నారంటే మనకి గత 5 ఏళ్ల నుంచి మన టికెట్ మీద గెలిచిన వ్యక్తి ఒక్క పని చేయలేదు, ఒక ఏరియా తిరగలేదు, నాకు తెలిసి మీ దగ్గర కూడా రాకుండా వచ్చారు సార్ ఈ ఏరియాకి రాకుండా ఒక పని చేయని వ్యక్తి. అక్కడ అభివృద్ధి కుంటబడింది, మనం పెట్టిన అనేక సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందలేదు. మీరు ఒకటే చెప్పండి నా మాటగా, కేసీఆర్ సార్ ఒకటే మాట చెప్పండి నా మాటగా చెప్పు, వాళ్లకు మీ బయట వేరే నియోజకవర్గానికి మనం ఒక 1,000 దళిత బంధువులు ఇస్తే అక్కడ 5,000 దళిత బంధువులు ఇస్తాం అని చెప్పిన మాట మీకు ఒక మాట చెప్తున్నాను. అదేవిధంగా
ఇలా డబుల్ బెడ్రూమ్ లు 1000 డబుల్ బెడ్రూమ్ లు నేను మల్లారెడ్డికో లేకపోతే వివేక్ కో లేకపోతే మాధవరం కృష్ణారావుకో ఇస్తే ఇక్కడ 5000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని కూడా ఆయన చెప్పిన మాట మీకు ఇచ్చేస్తున్నా. మనం అభివృద్ధిలో కూడా అదే విధంగా ముందుకు పోయి పనిచేసుకుందాం. తప్పకుండా మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి ముఖ్యమంత్రి గారిని అక్కడ కూర్చోబెట్టి నన్ను కూడా ఎమ్మెల్యేగా చేసి పంపిస్తే తప్పకుండా ఇక్కడ ముగ్గురం ఉన్న ముక్కరం కాదు, ముగ్గురం శ్రీధరన్న అనిలన్న నేను కలిసి మీ ముందర పనిచేస్తామని చెప్పేసి ఈ సభా వేదికగా మీ అందరికి మాట ఇస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి అన్న నమస్తే ఒక్కసారి కారు గుర్తుకే గట్టిగా చెప్పాలమ్మా, కారు గుర్తుకే ఇంకా గట్టిగా చెప్పాలి, కారు గుర్తుకే జై కేసీఆర్.